Hi friends, welcome back to my videos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon ni press cheyandi, all daggara click cheyandi. My videos meeku notification roopamlo vastayi. ఈ రోజు వీడియో వచ్చేసి ముఖ్యంగా బిగినర్స్ కి చాలా యూస్ అవుతుందండి. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. వారి కోసం ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా మంది బిగినర్స్ కి లైనింగ్ ని తడపాలా వద్దా అనే డౌట్ ఉంటుంది. అయితే ఎలా తడపాలి, ఎలా ఆరబెట్టుకోవాలి అనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. బిగినర్స్ అయితే లైనింగ్ ని ఎలా తడపాలో తెలియక ఎలా పడితే అలా తడిపి ఆరబెడుతుంటారు. అలా చేస్తే మూలల దగ్గర సాగి లైనింగ్ ని కట్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులుగా వస్తుంది కదా అని ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేస్తారండి. అలా చేయడం వల్ల మనకి క్లాత్ తగ్గిపోయి లైనింగ్ కి జాయింట్లు పడతాయి. అలా కాకుండా లైనింగ్ ని ఎలా తడపాలి, మూలలు సాగకుండా ఎలా ఆరబెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనకి కస్టమర్స్ ఎప్పుడైనా సరే బ్లౌజెస్ లైనింగ్స్ ఇచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ బిట్స్ అయితే మనం తడపన అవసరం లేదండి. ఒకవేళ బ్లౌజ్ బిట్ అయినా కూడా కలర్ పోతుంది అనే డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా తడిపి ఆరబెట్టుకోవాలి. అలా కాకుండా లైట్ కలర్స్ అయితే కనుక బ్లౌజ్ బిట్స్ తడపన అవసరం లేదండి. మన వీడియోస్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు, నేను ఎప్పుడు కూడా టాన్లో లైనింగ్ వాడనండి, బ్లౌజ్ బిట్లే వేస్తాను, అందుకని నేను తడపనండి. ఇవి వచ్చేసి ఈ లైనింగ్లు అన్నీ కూడా కస్టమరే తెచ్చిచ్చారండి. ఇవన్నీ కూడా టాన్లో బిట్స్ అండి, అంటే పలుచగా ఉంటాయండి. ఇవి అయితే ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి, అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా వాష్ చేస్తున్నానండి. మనం లైనింగ్ని తడిపేటప్పుడు ఇలా ఓపెన్ చేయకుండా లైనింగ్ బిట్ ఎలా అయితే ఉందో అలాగే వాటర్లో తడపాలి. అలా కాకుండా ఓపెన్ చేసేసి తడిపారనుకోండి మూలలు సాగుతాయండి, అందుకని లైనింగ్ బిట్ ఎలా అయితే ఉందో అదే ఫోల్డింగ్ మీద వాటర్లో తడపాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ బిట్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఇలా వాటర్లో పెట్టేసుకోవాలి. క్లాత్ మొత్తం కూడా వాటర్ పీల్చుకునేంత వరకు ఉంచాలి. కలర్ పోతాయి అనుకుంటే కనుక ఇలా అన్నీ ఒకే దాంట్లో తడపకూడదండి, విడివిడిగా తడుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని మీకు త్వరగా ఆరబెట్టుకోవాలి అనుకుంటే ఇలా చేయండి, త్వరగా వాటర్ పీల్చుకుంటుంది. ఇలా పిండడం వల్ల త్వరగా క్లాత్ మొత్తం కూడా వాటర్ పీల్చుకుంటుందండి. చూసారు కదా, ఎక్కడ కూడా పొడి లేకుండా మొత్తం వాటర్ పీల్చేసింది. ఇప్పుడు గట్టిగా పిండుకోవాలి, వాటర్ అనేవి లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఇదే విధంగా అన్నింటిని కూడా పొడి లేకుండా తడుపుకోవాలి. మీరు త్వరగా ఆరబెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా ఇలా తడుపుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే ఇలాగే ఒక 5 మినిట్స్ ఉంటే క్లాత్ వాటర్ మొత్తం పీలుస్తుందండి, అప్పుడు పిండుకోవచ్చు. నేనైతే త్వరగా ఆరబెట్టుకోవాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఎప్పుడు కూడా లైనింగ్ని ఓపెన్ చేసి మాత్రం ఇలా పిండకూడదండి, అలా చేస్తే మూలలు సాగిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా పిండుకోవాలి. ఇదే విధంగా ఎన్ని లైనింగ్లు అయినా సరే ఇలానే తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూలలు సాగకుండా ఎలా ఆరబెట్టుకోవాలో చూద్దాం. చూసారు కదా, లైనింగ్లు అన్నింటినీ కూడా ఈ విధంగా తడుపుకున్న తర్వాత ఇప్పుడు మూలలు సాగకుండా ఎలా ఆరబెట్టుకోవాలో చూద్దాం. చాలామంది బిగినర్స్ అయితే బయట తీగల మీద అలా ఆరబెడుతుంటారండి. ఎప్పుడు కూడా లైనింగ్స్ని తడిపినప్పుడు తీగ మీద ఆరబెట్టకూడదండి. అలా ఆరబెడితే మనకి మూలలు సాగిపోతాయండి. ఎప్పుడైనా కూడా ఫ్లోర్ మీదే లైనింగ్ని ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకుంటే బ్లౌజ్ బిట్ ఎలా అయితే ఉందో అలానే వస్తుందండి. మనకి ఐరన్ కూడా అవసరం లేదు. ఇంకా తడపడం వల్ల క్లాత్ స్టిఫ్గా కూడా వస్తుంది. మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా వచ్చేస్తుందండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా 4 మూలలు కూడా స్ట్రైట్గా ఉండేలా ఇలా ఆరబెట్టుకున్నామంటే మనకి కటింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఎలా అయితే ఆరబెట్టుకున్నామో అలాగే ఉంటుందండి. ఆరిన తర్వాత కూడా ఇదే విధంగా అన్నింటిని కూడా ఫ్లోర్ మీదే ఆరబెట్టుకోవాలి.
చూసారు కదా నేను ఎన్ని లైనింగ్స్ అయినా సరే ఇలా తడుపుకొని ఈ విధంగా ఫ్లోర్ మీద ఆరబెట్టేసుకుంటానండి. ఎండ తగిలే చోట అయితే 5 మినిట్స్లో ఆరిపోతుందండి. అలా కాకుండా ఎండ తగిలిన చోట ఆరబెట్టుకుంటే 1/2 అవర్ వరకు పడుతుందండి. ఈ విధంగా మనం లైనింగ్స్ని తడుపుకొని ఆరబెట్టుకున్నామంటే మూలల దగ్గర ఎక్కడ కూడా సాగకుండా మనకి కస్టమర్ బ్లౌజ్ బిట్టి ఇచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆరబెట్టిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుందండి. లైనింగ్స్ అన్నీ ఆరిపోయాయండి, చూసారు కదా. ఇప్పుడు ఫోల్డ్ చేసి పెట్టేసుకుందామండి. మనం షింక్ చేయకముందు బ్లౌజ్ బిట్ ఎలా అయితే ఉందో మనం లైనింగ్ని వాష్ చేసుకొని ఆరబెట్టిన తర్వాత కూడా మూలలు అనేవి ఎక్కడ సాగకుండా అలాగే ఉంది చూడండి. మనకి ఇంకా ఐరన్ కూడా అవసరం లేదండి, ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఆరబెట్టుకున్నప్పుడు ఒకవేళ మూలల దగ్గర కొంచెం సాగినట్లుగా అనిపిస్తే గనక బ్లౌజ్కి రెండు వైపులా అంచు ఉంటుంది కదా, ఇట్ సైడు రెండు వైపులా అంచు ఉంటుంది కదా, ఈ అంచు వచ్చేసి మన వైపు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇలా లాగాలి. ఇలా లాగారనుకోండి మీకు ఒకవేళ మూలల దగ్గర సాగినట్లున్నా కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా ఫ్లోర్ మీద ఆరబెట్టుకుంటే అస్సలు మూలలే సాగవండి, మనకి బ్లౌజ్ బిట్ ఎలా అయితే ఉందో షింక్ చేయకముందు అలాగే వస్తుందండి. తీగి మీద ఆరేస్తే కనుక మీకు ఖచ్చితంగా మూలలు అనేవి సాగిపోతాయండి. లైనింగ్ని తడిపి ఎలా ఆరబెట్టుకోవాలో చూసారు కదా, ఈ విధంగా ఫ్లోర్ మీద ఆరబెట్టుకుంటే మీకు మూలలు సాగకుండా లైనింగ్ని తడపకముందు బ్లౌజ్ బిట్ ఎలా అయితే ఉందో తడిపి ఆరబెట్టిన తర్వాత కూడా అలాగే ఉంటుందండి. ఇవి వచ్చేసి కస్టమర్ ఇచ్చారండి, అన్నీ కూడా టాన్లో బిట్సేయండి. వీటిని అయితే ఖచ్చితంగా వాష్ చేయాలండి, లేదంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత వాష్ చేస్తే లైనింగ్ షింక్ అయ్యి బ్లౌజ్ మొత్తం కూడా ముడతలు వచ్చేస్తుందండి. నేనైతే అస్సలు టాన్లో బిట్సే యూజ్ చేయనండి. నేను స్టిచ్ చేసే బ్లౌజులన్నింటికి కూడా ఇలా బ్లౌజ్ బిట్సే వేస్తానండి. ఇవైతే బ్లౌజ్ బిట్సే కాబట్టి వాష్ చేయని అవసరం లేదండి, డైరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.